హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్. ఈరోజు మన వెజ్ ఛానల్లో వంకాయ టమాటా రోజు పచ్చడి ప్రాసెస్ అంతా ఫుల్ వీడియో చూసేసేయండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా, చాలా కమ్మగా, చాలా బాగుంటుంది తినడానికి. ఈ వీడియోని ఫుల్గా చూసేసేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా వీడియోస్ చూసిన అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎండిటీ వెజ్ ఫుడ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వంకాయ పచ్చడి చేయబోతున్నాము. వంకాయ రోటి పచ్చడి తెల్ల వంకాయలతో చేస్తున్నాను నేను. ఎలా చేయాలి ప్రతి మనం ప్రాసెస్ చూసేద్దాం. రండి ఫాస్ట్గా, ఇవాళ కూడా మన లంచ్ బాక్స్ ఇవ్వాలి, అందుకే మనకి టాస్క్ అనమాట. దీనికి కావాల్సినవి ఒక 10-15 దాకా పచ్చిమిర్చి, 3 టమాటోలు, కొంచెం చింతపండు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర కట్ చేసి పెట్టుకుని సాల్ట్ వాటర్లో వేసిన వంకాయ ముక్కలు. నూనె కూడా ఆల్రెడీ హీట్ అయిపోయింది, మీరు వచ్చరికి లేట్ అవుద్దని నేను స్టార్ట్ చేశాను. పచ్చిమిర్చి అయితే ఫ్రై అవ్వాలండి. ఇంట్లో కొంచెం జీలకర్ర వేసేస్తాను. ఇప్పుడే 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం మగ్గిన తర్వాత చింతపండు కూడా వేస్తాను. నూనెలో మగ్గితే పచ్చి వాసన ఉండదు. కాసేపు మనం వీటిని ఫ్రై అవ్వనిద్దాం. మొత్తం స్టవ్ మీద పడింది, ఆయిల్ చిన్నింది కదా, వాటర్తో వేసేసి ఓకే అండి. పచ్చిమిర్చి చూసారా, ఇలా ఫ్రై అవ్వాలి పచ్చిగా లేకుండా. దీంతో రాదు మనకి. గరిట తీసుకుందాం. జీలకర్ర ఉన్నా నో ప్రాబ్లం. ఫస్ట్ పచ్చిమిర్చి, తర్వాత వంకాయ ముక్కలు వేయించుకోవాలి, లాస్ట్లో టమాటో. ఆయిల్ అన్నిటికీ కలిపి 2 స్పూన్ సరిపోతుంది. వంకాయ వేసేసుకుందాం. చూసారా, నేను ఇవి దాదాపుగా 1/2 అవర్ పైన అయింది. ఉప్పు నీళ్ళలో వేయబట్టి ఇలా ఉందన్నమాట కాస్త, లేదంటే నల్లగా అయిపోయాయి. పెద్ద వంకాయలు నల్లవి, అలాగే తెల్ల వంకాయలు ఇలాంటి పెద్ద సైజులో అయితే బాగుంటాయి పచ్చడికి. ఇంకొకటి వంకాయలు పడేస్తూ ఉంటాను కదా, అలాగే అక్కడ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. వాటర్ ఉంచండి, మళ్ళీ చట్నీ గట్టిగా అయిపోతే నూరేటప్పుడు దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. మిక్స్ చేసుకుంటూ ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండి. వంకాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయినాయి. దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నాను నేను, అలాగే టమాటో కూడా సపరేట్గా పెట్టేసాను. ఇది ఫ్రై అయిపోయి మళ్ళీ తీసి అది ఫ్రై అయ్యేలోపు మనకి టైం వేస్ట్ అవుతుంది అనేసి ఒక గిన్నెలో పెట్టేశాను. ఇది మనకి ఉడుకుతూ ఉంటుంది. ఇలా పెట్టేసి మనం రోటి దగ్గరికి వెళ్ళిపోదాం, ఎందుకంటే అది లాస్ట్లో కాబట్టి యాడ్ చేసేది కొంచెం టైం ఉంది దానికి. ఇదే ఫ్రై అయ్యాక ఇందులోనే వేయించాలి అంటే మనకి స్కూల్కి టైం అవుతుంది కాబట్టి మనం వెళ్దాం. ఆల్రెడీ రోళ్ళు మొత్తం అన్ని క్లీన్ చేసుకొని పెట్టేసాను నేను. దాంట్లో సాల్ట్, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అన్నీ పెట్టాను. ఇప్పుడు వెళ్ళి మనం పచ్చడి నూరుకున్నాం. ఈలో టమాటో కూడా ఉడుకుతూ ఉంటుంది, మధ్యలో వచ్చి టమాటోని జాయిన్ చేద్దాం దీంట్లో. సరే అండి, పచ్చిమిర్చి కంట్లో వడికి పచ్చిమిర్చి దంచుకోవాలి ఫస్ట్. మరీ మెత్తగా రుబ్బకూడదు, పచ్చడి నిన్న వరకూడదు. ఈ మధ్య రోట్లో చేసిన పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. మన వీడియోస్ కూడా బాగా వెళ్తున్నాయి. మా దీవెన్ బాబు పచ్చళ్ళు కావాలి. టిఫిన్స్లో కూడా ఏ చట్నీ ఉంటే అదే వేసుకుంటున్నాడు. పల్లి చట్నీ అంత ఇష్టం, ఇదే వేసుకుంటుండే కావాలని.
కాబట్టి కొంచెం అది ఏమైనా డెకరేషన్ చేసి కట్టాలి బాక్స్. దీంట్లో కొంచెం లెమెన్, ఉల్లిపాయ ముక్కలు అవన్నీ పెట్టాలి. నాకు చాలా మంది తెలియదు రోటి పచ్చళ్ళు ఏదో ట్రై చేయడం, కామెంట్ పెడుతున్నారు కదా. అంటే పెట్టి రోజు కాకుండా నెక్స్ట్ డే వస్తున్నాయి అన్నమాట మాకు నోటిఫికేషన్స్. అవి బాగుంటుంది పచ్చళ్ళు అవి. చాలా మంది ఇళ్ళలో రోల్ కూడా లేదంట, అంటే కొంచెం అంత టైం లేని వాళ్ళు, అంత టైం అంత ప్లేస్ అంటే కొంచెం కన్వీనియంట్ గా ఉండ మిక్సీలు వచ్చినాయి కదా లేని వాళ్ళు. మెయిన్ టైము ఓపిక, ఇంట్లో ఉన్న పది మందికి ఓపిక ఉండదు అనుకోండి. వంకాయ ముక్కలు కూడా వేసేసాను, మొత్తం అయిపోయాయి. చింతపండు కూడా వంకాయల్లోనే వేసి ఫ్రై చేసుకోవాలి. డైరెక్ట్ మామూలుగా వేసామనుకోండి కొన్ని కొన్ని పచ్చడిలో ఒకరుగా అనిపిస్తుంది, పచ్చిగా అనిపిస్తుంది అన్నమాట. దీంట్లో టమాటో కూడా యాడ్ చేయాలి. టమాటా పచ్చడి అసలు రోటి పచ్చడి, టమాటా గోంగూర తర్వాత ఏదైనా కదా, ఏదైనా తర్వాత మళ్ళీ ఇది వంకాయ పచ్చడి. ఇంకా మామూలుగా ఇంతకుముందు మేము ఎర్రగడ్డ వెళ్ళినప్పుడు అందరికి బాగుంటుంది వంకాయ. ఎర్రగడ్డ వెళ్ళినప్పుడు మా వారు తీసుకొచ్చారు ఇప్పుడు దేవతలు నా కోసం వంకాయ, నల్ల వంకాయలు. మొన్న కూడా చేసినగా పెద్దది, కానీ షూటింగ్ లో వేస్తారు. షూటింగ్ వెళ్ళినప్పుడు వంకాయ పచ్చడి ఓకే అండి. వంకాయలు కూడా మెరిగిపోయాయి, మనకి టమాటో కూడా మెత్తబడిపోయింది. బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఇలా ఉడికితే చాలు. అదే ఇంత వేడి వేడిది అయితే మనం మిక్సీలో వేయలేము, వేలి మోహన పడిపోయింది అనమాట. చాలాసార్లు నాకు ఇదండి టమాట పచ్చి చేసాడు వేడి వేడి వేస్తే పేలిద్దని తెలియక కొత్తలో. ఇంతకుముందు రోట్లో నూరేది కదా మా అమ్మ, పల్లీ పచ్చడి ఎండు మిరపకాయలు కూడా రోట్లో తలుచుతారండి. నాకంత ఓపికలేదు, చాలా టైం పట్టింది ఎండు మిరపకాయలు కలగడానికి. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎండిటివి నాన్ వెజ్ ఫుడ్ ఛానల్. ఈరోజు మన వెజ్ ఛానల్లో వంకాయ పచ్చడి, వంకాయ టమాటా రోజు పచ్చడి. ప్రాసెస్ అంతా ఫుల్ వీడియో చూసేసేయండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా, చాలా కమ్మగా, చాలా బాగుంటుంది తినడానికి. ఈ వీడియోని ఫుల్గా చూసేసేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా వీడియోస్ చూసిన అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఓకే అండి, దీంట్లో ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది రోటి పచ్చడిలో. కాకపోతే స్టార్టింగ్లో కాదు, చట్నీ నూరిన తర్వాత లాస్ట్లో కొంచెం స్పేస్ తీసుకొని వాటి కోసం. స్పేస్ లేదు అక్కడ, కానీ స్పేస్ తీసుకున్నాం. ఇలా కొంచెం కోర్స్గా అంటే కచ్చపచ్చగా దంచుకోవాలి. అలాగే దీంట్లో రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. రాళ్ళు ఉప్పు తెలీదు, కొంచెం వేసాం అనుకుంటాం కానీ ఉప్పు ఎక్కువ అయిపోయింది కాబట్టి ఒక స్పూన్ స్పూన్నర వేసాను నేను. మళ్ళీ సరిపోదు అనుకుంటే ఇంకా తినేటప్పుడు మెత్తలు ప్యాడ్ చేసుకోవచ్చు. కింద మ్యాట్ వేయడం మర్చిపోయాయి ఈరోజు నేను. రోల్స్ మ్యాట్ అయితే నేను దాని మీద పెట్టి చేస్తాను. నువ్వు వేసుకున్నావు మ్యాట్? ఈ మ్యాట్ కాదు, డోర్ మ్యాట్. ఏదైనా మామూలుగా దాని బండలు ఎట్లా కూర్చోవాలి కింద? నేను కూర్చున్నా. మీరంటే గట్టి మనుషులు. నువ్వు గట్టి మనుషులా? ఓకే, మన పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని తాలింపు వేయండి. నేను తాలింపు వేసి నాకు ఇష్టం ఉండదు రోటి పచ్చడి. మీరు తింటావా? ఎందుకు తినను? ఏం అన్నం తినట్లే కదా నువ్వు. అన్నం అంటే కదా కొరలన్నం. కొరలన్నం ఏం తీస్తుంటాయి నాకద్దమ్మా? అసలు దాంట్లో కూరలు టేస్ట్ ఉంటాయా? ఎందు బాబు జొన్న అన్నం, రాగులు, సజ్జలు అట్లా అంటే స్టార్టింగ్ లో అంత అన్నం అట్లా ఉండదు, కానీ ఇది కొంచెం మనకి స్మూత్ ఉంటుంది. చేస్తేనే హడావుడిలో టేస్ట్ వస్తుంది, తొందరగా అయిపోయింది. టైం వేస్ట్ చేయం, టైం ఉంది కదా అని అంతే కదా.
అంతేగా ఏదైనా. ఓకే మనం వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడి రెడీ అయిపోయింది. నెయ్యి వేసుకునే వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు, మా వాళ్ళు ఎవరు నెయ్యి వేసుకోరు. కాకపోతే నేనే వేయలేదని చెప్పి అబద్ధం చెప్పి తినిపిస్తాను. కలిపేటప్పుడు కూడా వేసి బాక్స్లో పెట్టాం. నెయ్యి అయిపోయింది. బాక్స్ పెడితే వాసన వస్తుంది తీయంగా నెమ్మటే. గుర్తుపట్టి అసలు ఏ పోయినా వేసినా ఉంటది అంత డౌట్ దానికి. ఎంత మంచి వాసన వస్తుందో. ఓకే అయిపోయింది, మనం బాక్స్ పెట్టేయాలి ఇప్పుడు. ఓకే మా అమ్మ ఇక్కడే తినేస్తుంది అంటే టేస్ట్ చూస్తా ఉన్నది. దాంట్లో అడుగున ఇంకా ఉంటుంది కదా మిగిలింది, కొంచెం వేసా చట్నీ కూడా అంతా కలుపుకొని. ఉప్పు సరిపోయితే సరిపోదా? సరిపోదు అనుకుంటాను. అయితే రాక్ సాల్ట్ వేసావు కదా, నెయ్యి వేసుకుంటా? లేదు నెయ్యి చేయాలి. నెయ్యి చేయాలి, అది పెండింగ్ పడుతూ ఉంది. 15 రోజులైంది మీగడ తీసేసి. పచ్చడి చేసి చేతి అంటుంది కదా, కంపల్సరీ అలాగే తినాలి. తిన్నా కూడా గోంగూర పచ్చడి కూడా తింటే అసలు చేయి ఎంత అవుతుంది, వేళ్ళల్లో కూడా అతుక్కుంటుంది. టేస్ట్ చూస్తారు ఫస్ట్ నాకు, అర్థమ్మా తర్వాత నీదే తినాలి. సాల్ట్ అయిపోదు. బలవంతంగా అనిపిస్తుంది అని చెప్పు. ఆపండి ఆపండి ఆపండి, తినాల్సింది. లేకపోతే తినిపిస్తున్నది. ఉసిరిగా మామిడికాయ నిమ్మకాయ ఉంది, మీ నిమ్మకాయ సీసా మొత్తం ఉంది ఫ్రిడ్జ్ నుండి, అదే తినాలి మీరు. నిమ్మకాయ ఏది అప్పుడున్న కాయలు అనుకున్నారు మీరు? బాగుంది, కొంచెం ఉప్పు అసలు పట్టదు. నాకు పడుతుంది, నేను చేసుకుంటా. నేను ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్ తినిపిస్తా, పెద్ద పెద్ద అంతే. సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఓకే మీరు కూడా ఇలా చేసుకోండి, వీలుంటే ఇలా తినిపించుకోండి. బాగుంది, పని ఉంది నాకు బాక్స్ పెట్టాలి ఇప్పుడు. ఓకే థ్యాంక్ యూ.